కోటప్పకొండలు శివరాత్రి సందడి మిన్నంటింది. పరమశివుని తొలి పూజకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కోటప్ప కొండ తిన్నాలంటేనే ప్రభలు ఉంటేనే కోటప్ప కొండ తిన్నాలని చెప్తారు. అయితే కోటి త్రికోటేశ్వర స్వామి కోటి ప్రభలతో ఎప్పుడైతే నా కొండకు వస్తారో అప్పుడే నేను కింద దిగి వస్తానని చెప్పి ఆనవాదితో నేటికి దాదాపు 100 సంవత్సరాల నుంచి కోటప్ప కొండకు ప్రభలు కట్టుకుని పోటాపోటీగా వెళ్తూ ఉంటారు. ప్రధానంగా పురుషోత్తపట్నంలో ప్రధానంగా 106 సంవత్సరాల క్రితం ఈ ప్రభావం ప్రారంభమైంది. మొత్తం 106 సంవత్సరాల నుంచి ఈ ప్రభావంగా ఈ ప్రభలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కోటప్ప కొండకు ప్రభలు చేరితేనే కోటప్ప కొండ తిన్నాల సందడి మొదలవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ప్రభల యొక్క విశిష్టత ఏందో మనం ఎంతో మనం చెప్పండి సార్. ఎలా విశాఖపట్నం యాదవరాజులు అండి. ఈ యొక్క ప్రభను 106 సంవత్సరాలుగా మేము కోటప్ప కొండ తరలిస్తున్నాము. ఈ యొక్క ప్రభని నెల రోజుల నుంచి మేము ఎంతో నిద్రాహారాలు మానేసి వాటయ్య స్వామి దయ వల్ల మేము ఈ ప్రభను కట్టుకుని వెళ్ళిపోతున్నాం. మా పురుషోత్తపట్నం నుంచి 9 ప్రభలు ఇట్లాగే బయలుదేరుతున్నాయి. గత నెల రోజుల నుంచి మేము ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ ప్రభని ఈ రకంగా మేము తీర్చిదిద్దుకొని ఆ కోటేశ్వర కృపను మేము పొందడం కోసం ఇట్లా 106 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు వాళ్ళ ముందు తరాల వారు కూడా ఇట్లాగే కట్టుకొని వస్తున్నారు. ఈ ఆచారాన్ని మేము ముందు ముందు ఇలాగే కొనసాగిస్తూ ఆ కోటేశ్వరుని దయను పొందుతాం అని చెప్పేసి మేము కోరుకుంటాం. మా తాతల కాడించి కొట్టుకుంటామండి ప్రభులు. మాకు ఎప్పుడు మాకు సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, మా యాదవ సోదరులకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా అఖిల భారత యాదవ సంఘానికి ఈ ఆశీస్సులు మాకు ఇవ్వండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో కోడపొంగు కొండ తిరణాలకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గత 10 కిలోమీటర్ల నుంచి కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆనందవల్లిదేవి అదేవిధంగా కోటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నారని మేము ఆశిస్తున్నాం సార్. ఈ కోడపు కొండ తిరణాలకి మా ప్రభుత్వం తీసుకెళ్లి అనేక రంగు వైభవంతో ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాం. అదే విధంగా మా పురుషోత్తపట్నం నుంచి ఏకంగా 9 ప్రభుల్ని 2 కోట్ల వ్యయంతో కోడపు కొండ తిరణాలకి ఆహ్వానిస్తున్నాం. ఈ విధంగా మా ప్రభులు సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో మాకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. మాకు వచ్చే ప్రధాన సమస్యలు వచ్చేసి ఇక్కడ అడవుల దగ్గర తీగలు, ఇక్కడ వచ్చేసి ఈటి గారి దగ్గర తీగలు వచ్చేసి ఈ పోతాల దగ్గర తీగలు సమస్యగా మారినండి. మాకు వచ్చేసి ఈ ప్రభులు పోవడానికి చాలా ఇబ్బంది సమస్యలు వచ్చింది సార్. మంత్రి గారు మాకు చాలా సహకరించారండి. మేము చెప్పంగానే మా వినమాలు ఆగించే వారు కూడా మాతో సహకరించి కూడా కరెంటు మొత్తం ఆపేశారు. మా ప్రాబ్లం మొత్తం సఫలంగా కూడా మాకు సహకరించే వాళ్ళు ప్రభుత్వం మాకు స్ఫూర్తి సహకరించింది. మాకు ఏదైతే మొత్తం దాదాపు 106 సంవత్సరాల నుంచి ఈ ప్రభ ఏదైతే ప్రధానంగా మొత్తం ప్రభగా చెప్తున్నారైతే తమ ప్రాంతంలో సుభిక్షంగా పంటలు పండి సంతోషంగా ఉండేవారు. ఈ ప్రభ దాదాపు 1 కోటి రూపాయలు వ్యయం పెట్టి త్రికోటేశ్వర స్వామి ఆలయానికి ఏదైతే చేరిది దాదాపు పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి దాదాపు 40-50 ప్రభలకు పైగా ఈ ప్రాంతానికి చేరుకుంటాయని చెప్పవచ్చు. కెమెరామెన్ సన్ముఖతో రవీంద్ర గుంటూరు.